జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన పార్టీ మహిళా నాయకురాలు కొల్ల విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని మహిళా కమిటీని పటిష్టంగా ఏర్పాటు చేసి జనసేన పార్టీ బలోపేతానికి మహిళా కమిటీ తమ వంతు కృషి చేస్తుందని విజయలక్ష్మి స్పష్టం చేశారు. నమస్కారం, నా పేరు విజయలక్ష్మి కోల, జనసేన పార్టీ. ముందుగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అట్టే మా జిల్లా అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు కమిటీలో ఎన్నికైన వాళ్ళందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. పార్టీని బలోపేతం చేయడానికి మహిళా కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయి కమిటీ కూడా వేశారు. ఇప్పుడు జిల్లాలో మహిళలను ముందుకు నడిపించి మహిళలకు పార్టీలో ప్రధాన స్థానం కల్పించే విధానంగా మహిళా కమిటీని ఏర్పాటు చేశారు. ఆ భాగం అందులో భాగంగానే ఈరోజు మేమందరం ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. మహిళలకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏ పార్టీలోని విధంగా మాకు మహిళలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మేమందరము జిల్లా గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈరోజు జిల్లాలో మహిళా విభాగం ఏ విధంగా ముందుకెళ్లాలనే దిశగా ఇప్పటి వరకు చర్చించుకున్నాము. ఇక నుంచి నెల్లూరు జిల్లాలో మహిళా విభాగం చాలా పటిష్టంగా ఉంటుందని, జనసేన అంటే జనసేన మహిళా విభాగం అంటే సారు వీర మహిళని పేరు పెట్టారు. ఆ వీర మహిళా విభాగం ఏ విధంగా ఉంటుందో నెల్లూరు జిల్లాలో మేమందరం కలిసి కష్టపడి నిరూపించదలుచుకున్నాము. ప్రతి ఒక్క మహిళ జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళకు వాళ్ళ భర్తలు వెనక సపోర్ట్ చేసి మీరు జనసేన పార్టీలో నడవండి, వైట్ పేపర్ లాంటి పార్టీ జనసేన పార్టీ, ఎటువంటి మచ్చ లేదు అని ప్రతి ఒక్కరిని పార్టీలో భాగస్థులుగా చేశారు. ప్రతి ఒక్క మహిళ కూడా తన వంతు కష్టపడి జనసేన పార్టీ 2024లో అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నిస్తామని ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన, జై జనసేన. నా పేరు పసుపులేటి వెంకట సుకన్య అండి. ముందుగా నెల్లూరు జిల్లా కార్యదర్శిగా నన్ను ఎంపిక చేసినట్టుకండి మణికాంత్ సార్ గారికి, గునుకుల్ కిషోర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మహిళలందరినీ ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మా పార్టీలో మహిళల్ని ఇంకా అంటే చాలామంది మహిళలు ఉన్నారు, వీళ్ళని ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి మహిళలందరినీ ఇక్కడ మేము ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. 2024 కల్లా మా పవన్ కళ్యాణ్ అన్నయ్యని సీఎం చేసుకోవాలని మేమందరం గట్టిగా నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ఇంకా కూడా 10 నియోజకవర్గాలలో మహిళలందరినీ ధైర్యంగా ముందుకు వచ్చి మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎలాంటి కార్యాచరణలు తీసుకోవాలో సలహాలు సూచనలు పార్టీలోని సీనియర్ మహిళల్ని వాళ్ళని అడిగి తెలుసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. 10 నియోజకవర్గాల్లో మహిళల్ని ఇంకా బయటికి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నామండి. థ్యాంక్ యూ. జనసేన వీర, నా పేరు రాధిక, జనసేన వీర మాట్లాడుతూ మాట్లాడుతున్నాను. మాకు ఇక్కడ మన ప్రాంతానికి అందరికీ నా అనుకుంటున్నాను ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. జనసేన ముందుకి పవన్ కళ్యాణ్ గారికి మా భర్తల నుంచి, మా బ్రదర్ నుంచి, అందరి నుంచి మేము సపోర్ట్ తీసుకొని ఈ పార్టీలకు చేరాము. ఆయన కోసం ముందుగా మేము ఎంతైనా కష్టపడి ఆయన పార్టీని ఆయన సీఎం చేయడానికి సర్వదా ప్రయత్నం చేస్తాము. మా కృషి ఎంతో ఉంటుంది. ఆయన మా ప్రాణాలైన ఆయన కట్టి కల్పిస్తామని జనసేన పార్టీ నుంచి చెప్తారు. ప్రశాంతమైన వాతావరణంలో నెల్లూరు సిటీ, కృష్ణపట్నం పోర్టు, ఫోర్ లైన్స్ రోడ్డుకు అతి సమీపంలో మాదిరాజగూడూరులో బీఆర్ రైతు టౌన్షిప్ నుడ అప్రూవ్డ్ లేఅవుట్, వెంటనే ఇల్లు నిర్మించుటకు అనువైన ఫ్లాట్స్, 100 అడుగులు 40 అడుగుల రోడ్స్, 80% బ్యాంక్ లోన్ సౌకర్యం కలిగిన లేఅవుట్, 100% డెవలప్మెంట్స్ తో అందుబాటు ధరలలో అందిస్తున్న సంస్థ ఆర్ఎస్ ఎస్టేట్స్, మాగుంట లేఅవుట్, ఎస్ఆర్కే స్కూల్ బ్యాక్ సైడ్, నెల్లూరు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.